అది అంటే ఇప్పుడు వన్ డే ముందు రిలీజ్ అయింది అండ్ మోర్ ఓవర్ వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే 50 crores వచ్చినాయి, అంటే బాలయ్య గారి కెరియర్ లోనే పీక్స్ లో వచ్చినాయి. సినిమా వీక్ అని పబ్లిక్ బాగా టాక్ వీక్, అందుకని సెకండ్ ఆడేది కూడా ఏంటంటే రొటీన్ ఆడే రొటీన్ ఫిల్మ్ లెవెల్లోనే ఉంది. కొంచెం చిరంజీవి గారికి సినిమా ఏంటంటే లాంగ్ బ్యాక్ తర్వాత ఎలాగైతే అమ్మాయిలు చూడాలనుకున్నారో ఆడేన ఎలా చూడాలనుకున్నారో మిడిల్ క్లాస్ కూడా అంత లైక్ చేసే అతన్ని ఆ విధంగా చూడడానికి ఈ సినిమా జనాలకి నచ్చడానికి కారణం మెయిన్ అదే అండి. అదే అంటే ఒకసారి వింటేజ్ మనం దొంగ మొగుడు చిరంజీవి గారి పాత చిత్రాలు ఎలా చూసావో అలా చూస్తున్నట్టు ఈ సినిమా ఫీలింగ్ వచ్చింది. అంటే వింటేజ్ చిరంజీవి గారిని చూపించారని చెప్పచ్చా? 100% చూపించవచ్చు. అది అన్న చివరిగా ఇంకో ప్రశ్న, ఇప్పుడు అమెరికాలో కూడా గమనిస్తే బాలయ్య గారికి ఫ్యాన్స్ క్రేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈవెన్ ఒక థియేటర్ సైతం మనం మూసేశారు వాళ్ళు చేసిన రచ్చకి. మరి అంతగా ఉన్నప్పుడు ఎందుకు కలెక్షన్స్లో అంత డిఫరెన్స్ వచ్చిందని అనుకుంటున్నాం అంటే ఒక కమ్యూనిటీ ఒక అడావిడి తప్ప అక్కడ సినిమా పరంగా ఏం లేదని చెప్పి ఒక ఇదే దాని. కానీ పబ్లిక్ చిరంజీవి గారికి అంటే ఆడేను కన్నా ఎక్కువ పబ్లిక్లో ఉన్న యూత్లో కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా స్టడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తున్నది. ఏళ్ళు కానీ ఏజ్ పరంగా కానీ కొంచెం బ్యాక్లో ఎన్ఆర్ఐఎల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది మొదట నుంచి. అంటే ఇతని సినిమాలు పెద్దగా అక్కడ ఏమో గతంలో కూడా పెద్దగా ఆడిన చిత్రం లేదు ఒక అఖండ తప్ప, అందుకని ఈ సినిమా కూడా అంతగా రాణించలేదేమో అనుకుంటున్నాను.